ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును నీవేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవేను అండి ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ మహాగరుడ నిత్య నివాసి నీకు వందనాలు, మహోన్నతుడ నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. అక్షునత సింహాసనం మీద ఆసీనుడ నీకే వందనాలు. కృపాసత్య సంపూర్ణుడు వై మా మధ్యను వసించువాడ నీకే స్తోత్రాలయ్యా. గడిచిన కాలమంతా నీ బలిష్టమైన రెక్కలేడను భద్రపరిచి మరొక దినాన్ని మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకే స్తోత్రాలు. ఈ రోజున మేమేమై ఉన్నాం అది నీ కృప తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ మీ రక్తదారుల కిందకు తీసుకొస్తున్నాం తండ్రి. అయ్యా, మీ వాక్యము వెల్లడొకట తోడనే వెలుగు కలుగుతుందన్నారు. నీ వాక్యపు వెలుగులో మేమందరం నడుచుటకు ఇష్టపడి మాతో మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామని మీ మాటలు మాకు జీవాన్ని కలగచేస్తాయి గనక మీకే స్తోత్రాలు. పాప శాపదోషాన్ని కొట్టివేస్తుంది గనక మీకే స్తోత్రాలు. నాయన, నీ వాక్యములో వెలుగు ఉంది నాయన, చీకటి తొలగిపోతుంది గనక మీకే స్తోత్రాలు. మా అందరితో కూడా సూటిగా తేటగా మాట్లాడి మీ నామానికి మహిమ తీసుకొచ్చుకోమని, నన్ను నీ శిలువ చింతను మరుగుపరచమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజున టాపిక్ మంది మోసము అండి. ఈ మోసము అనే టాపిక్లో మీరు ఎప్పుడన్నా మీ లైఫ్లో మోసపోయారా అండి? పోనీ మీరెవరన్నా మోసం చేశారా? నేను చేయలేదండి, మోసపోలేదు అని అంటే అది మాత్రం అబద్ధం అండి. ఎందుకంటే మన ఆదాము స్వభావం కలిగిన వారం మనం. ఆదికాండం మనం 2:17 చూస్తే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించడం చూస్తున్నాం. సో మంచి చెడులు ఆ యొక్క వృక్ష ఫలాన్ని, తెలివినిచ్చే వృక్ష ఫలాలు తప్ప ఏదైనా ఏదైనా వనంలో మీరు తినచ్చు అని చెప్పి దేవుడు ఆదాముకి ఎంతో యాక్సెస్ని ఇచ్చాడండి, ఫ్రీ విల్ ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఈ సర్పము యుక్తి కలిగినదిగా మనం 3:1-5 చూసుకుంటే సమస్త భూజంతువుల్లో కూడా ఈ యొక్క సర్పం అనేది యుక్తి కలిగిందని, ఆ పాము చాలా యుక్తి కలిగిందండి. సో ఆ సర్పం వచ్చి ఈ హవ్వతో ఏమంటున్నాడండి, హవ్వతో మీ కన్నులు తెరవబడననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పినప్పుడు హవ్వ టెంప్ట్ అయ్యి ఏం చేసిందండి, హవ్వ కూడా ఆ వృక్ష ఆహారము మంచిదని, కన్నులకు అందమైనదని, వివేకమునిచ్చు రమ్యమైనదని ఉండటం చూసినప్పుడు దాని ఫలాల్లో కొన్ని తను తీసుకొని తిని తన భర్త అయిన ఆదాముకు తీసుకొచ్చి ఇచ్చింది. అక్కడి నుంచి ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం అనేది ఎంటర్ అయింది, ద సిన్ హ్యాస్ ఎంటర్డ్. సో ఎప్పుడైతే ఆదాము కూడా దాన్ని తిన్నాడో అప్పుడు వారు దిగంబరులు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. అంటే ఆ సర్పం చేతిలో హవ్వ ఏమైందండి, మోసపోయింది. ఈరోజున మన జీవితాల్లో కూడా ఆ యొక్క అపవాది వాడు దొంగ, నాశనానికి దోచుకోవటానికి హత్య చేయటానికి వస్తాడని తెలిసి కూడా అనేక మార్లు చాలా విషయాల్లో మనం చాలాసార్లు మోసపోతూ ఉంటాం. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా 1+1 ఆఫర్ ఉంది అని శారీస్ గురించో లేకపోతే ఏదైనా వస్త్రాల గురించి మనకి ఎక్కడైనా షాప్లో పెట్టినప్పుడు చాలామంది స్త్రీలు దానికి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ 1+1 ఆఫరు ఒక షాప్ వాడు ఎందుకు ఊరికనే పెడతాడండి మనకి, దాంట్లో ఏదో ఒక లోపం ఉన్న శారీసో లేకపోతే ఒక తక్కువ క్వాలిటీ ఉన్న శారీసో పెడుతూ ఉంటాడు. సో కానీ మనం వాటిని గ్రహించకుండా అక్కడ ఆఫర్ పెట్టాడు అని చెప్పేసి పరిగెట్టుకొని వెళ్తూ ఉంటాం. అలాగనే ఇక్కడ ఈ రోజులలో మనం చూస్తే ప్రతి చోట కూడా మోసం కనబడతా ఉందండి.
చాలా చోట్ల మనం మోసపోతూ ఉన్నాం. అనేక విషయాల్లో సాతాను అపవాది చిక్కులు పెట్టే పాపంలో మనల్ని పడవేయటానికి శరీరాశని, నేత్రాశని, జీవపడంబాలని రకరకాలవి మన ముందల పెట్టి కంటితో చూసినవి మనకి చాలా రమ్యంగా కనపడేటట్లుగా, ఆ చెవులతో వినపడే ఆ యొక్క గాసిప్స్ మనకు చాలా రుచికరంగా వేరే వాళ్ళ విషయాలలో ఇలాగనే రకరకాలుగా మనిషిని ఆ ఉరిలోకి లాగటానికి ఆ హబకూకులు మనం చూస్తే చెప్తా ఉన్నాడు. వాడు మనల్ని వలయేసి ఆ యొక్క ఉరిలోనికి లాగటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజున నా జీవితంలో అనేక విషయాల్లో మోసపోతున్నాము అనే విషయాన్ని దేవుడు ఈ రోజున స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయాల్లో నీవు నేను మోసపోతున్నాం అని అంటే దాని వెనకాల చాలా యుక్తి కలిగిన సర్పము చాలా రకాలుగా మోసం చేయటానికి చాలా పన్నాగాలు వాడు పన్నుతూ ఉన్నాడు అనే విషయం మనం చూసుకోవాలి. అలాగనే ఇప్పుడు మనం నేచురల్ గా మనం చూస్తే కల్తీ ఆహారం ఎక్కడ చూసినా పాలు తీసుకున్న ఒక లేకపోతే ఆ పిండి పదార్థాలు ఏవో కలిపి దాన్ని అంతా కల్తీ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే కొన్ని కొన్ని నూనెలు, కొన్ని పప్పులు, ఇలాగన రకరకాలుగా ఏది తీసుకొని తిందామన్నా కూడా ఆ యొక్క కల్తీతో కూడినవే మనకు దొరుకుతూ ఉన్నాయి. మోసం చేస్తూ ఉన్నారు మనుషులు, మోసం చేస్తూ ఉన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది స్వభావం అంటే ఆదాము దగ్గర నుంచి వచ్చింది మనకి. ఈ ఆదాము స్వభావాన్ని పరలోకపు తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ సత్యదేవుడిని, ఏకైక కుమారుడిని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించి సర్వ మానవాళి యొక్క పాపము కొరకు ఆ యొక్క సిలువలో రక్తాన్ని కార్చడానికి తన అద్వితీయ కుమారుడిని మన కొరకు పంపించాడు. ఆ యొక్క ఆదాము ద్వారా సంక్రమించింది పాపం అయితే, ఈ యొక్క కడపటి ఆదాము ద్వారా మనకు సంక్రమించింది దేవుని యొక్క నీతి, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క విమోచన. సో ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు మన జీవితంలో వచ్చిన తర్వాత మనము ఇంకా మోసపోవటానికి వీల్లేదు. మనం పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నవీన స్వభావంలోనికి మనం నడిపించబడాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇంకా మనం సౌందర్య విషయంలో కూడా మోసపోతూ ఉంటామండి. అంత కూడా సెలబ్రిటీస్ లాగా మనం కూడా తయారవ్వాలి అనుకుంటాం. ఎవరినో ఒక వ్యక్తిని చూసి మనం వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని మనం తయారవ్వాలి అనుకుంటాం. కానీ మనకి సామెతలు 31:30 అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని అంటున్నాడు. సో ఈరోజున నీవు నేను మోసపోతూ ఉన్న ఆ యొక్క సౌందర్యాన్ని చూసి, ఇతరుల యొక్క అందచందాలు లేకపోతే వారి యొక్క వస్త్రధారణ చూసి, వారు వేసుకునే బంగారాన్ని చూసి, వాళ్ళు వేసుకుంది నిజమైన బంగారమో కాదో కూడా మనకు తెలియదు, కానీ దాన్ని చూసి మనం ఆ నకిలీ బంగారాన్ని కూడా మనం ఏమనుకుంటామంటే అది వాళ్ళకి అంత గోల్డ్ అనుకుంటాం మనం. కానీ ఇలాగ రకరకాల మనుషులు మోసముతో వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అనేది మనం గ్రహించాలి. అలాగనే మరి జాబ్స్ ఇస్తామని చెప్పి చాలామంది రకరకాలుగా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. లక్షల కొలది మనము మన యొక్క పిల్లలకనో లేకపోతే మనకనో ఉద్యోగం కోసం మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు జాబ్స్ కూడా గ్యారంటీ లేదండి ఇస్తారని. అలాగ రకరకాలుగా ఆ విధముగా కూడా మోసపోతూ ఉన్నాం మనం. అలాగనే మొన్న మధ్య ఒక యవనస్తుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆంటీ, నేను ఒక విషయంలో నేను మోసపోయాను అని చెప్పేసి అన్నాడు. ఏంటిది, ఏం జరిగిందమ్మా అని అంటే, నాకు ఒక పార్సిల్ వచ్చిందని ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆ పార్సిల్ ఏంటా అని నేను చాలా ఆతృతగా ఆ ఫోన్కి రెస్పాండ్ అయ్యాను. వాళ్ళు చెప్పారు, ఇదిగో నీ పేరు మీద ఎవరో పంపించారు, దాంట్లో చాలా క్యాష్ ఉంది, దాంట్లో నీకు కావలసినవన్నీ కూడా ఉన్నాయి, నీకు ఈ పార్సిల్ని చేతికి రావాలి అంటే నీవు ఒక 25,000 కట్టాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరిగింది. మాట్లాడటం జరిగినప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయికి ఆ విషయము అది మోసము అని తెలియక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ నా పేరు మీద ఇట్లా పార్సిల్ వచ్చిందంట, అది నేను తీసుకోవటానికి నాకు ఇంత అడుగుతూ ఉన్నారు అని చెప్పి అమౌంట్ 25,000 అని చెప్పాడు. 25,000 అని చెప్పిన తర్వాత వాళ్ళ మదర్ ఏమో తన దగ్గర ఉన్న ఒక 15,000 చేతిలో పెట్టింది. ఇంతకంటే నా దగ్గర లేవు నాన్న అని చెప్పేసి ఇచ్చినప్పుడు మిగతా ఇంకొక 10,000 బయట అప్పు చేసి వెంటనే ఆ అమౌంట్ కట్టేశాడు. కట్టేసిన తర్వాత ఎవరైతే ఫోన్ కాల్ చేశారో, ఎవరైతే అప్పుడు వరకు మీరు కట్టండి, ఇదిగోండి దిస్ ఇస్ ద నెంబర్, ఈ నెంబర్కి ఈ కాల్కి మీరు ఇంత అమౌంట్ కట్టండి అని చెప్పిన వ్యక్తులు రెస్పాండ్ అవటం మానేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే అప్పు కింద అది అతనికి మిగిలిపోయింది. వాళ్ళు 25,000 తీసుకున్నారు. ఆ అకౌంట్కి మరలా ఒకసారి ఎంత ఉందని అకౌంట్ వాళ్ళది చెక్ చేస్తే వాళ్ళ దాంట్లో ఒక చిన్న అమౌంట్ మాత్రమే మిగిలింది. ఇతను వేసిన 25,000 లాగేశారు వాళ్ళు.
ఇలాగన ప్రతి చోట కూడా మోసం జరుగుతూ ఉంది. ఆ చదువుకునే కుర్రవాడు ఆ యొక్క ఫోన్ కాల్కి టెంప్ట్ అయ్యి, నాకు ఒక పార్సిల్ ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, అది నాకు ఎందుకు వచ్చింది అనేది తెలియకనే అక్కడ తను మోసపోయాడు. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మనుషుల్ని మోసం చేయటానికి కొన్ని స్కీమ్స్ అలౌ చేస్తూ ఉన్నారు. ఈ స్కీమ్ కడితే మీకు 1+1 ఆఫర్ ఇలా వస్తుందండి, మీకు మీ అమౌంట్ మల్టిప్లై అవుతుందండి, మీ అమౌంట్ని డబల్ చేసుకోవచ్చండి, మీరు ఒక 1,000 రూపీస్ కడితే మీకు 10,000 రూపీస్ ఒక 1 మంత్లో వచ్చేస్తుందండి, ఇలాగ రకరకాల స్కీమ్స్ పెట్టి మనుషుల్ని టెంప్ట్ చేయడానికి, మనుషుల్ని మోసం చేయడానికి అపవాది అనేక రీతులలో వల వేస్తూ ఉన్నాడు. ఆ వలలో ఈరోజు నీవు నేను చిక్కుకొని పోకుండా ఉండునట్లుగా దేవుడు ఒక హెచ్చరిక కింద ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద మనం రియల్ ఎస్టేట్లో అట్లా పెడతా ఉంటాం. ఆ రియల్ ఎస్టేట్ పీపుల్ మనల్ని ఏం చేస్తారంటే, మంచి స్థలం దగ్గర తీసుకువెళ్ళి, ఇదిగోండి ఈ స్థలం మీకు కావాలా, ఇది మీరు తీసుకోవచ్చు, ఇది మీకు ఇస్తాము అని చెప్తారు. కానీ ఆ రిజిస్ట్రేషన్ టైంలో ఆ ఎక్కడైతే మనం చూసామో ఆ స్థలము కాకుండా, అది కాదండి ఆల్రెడీ అది బుక్ అయిపోయింది, ఇదిగోండి మీకు అని చెప్పేసి ఒక చిన్న పీసు, మిగిలిన పీసు, లేకపోతే ఎక్కడో తీసుకొచ్చి మీకు అక్కడ ఇద్దాం అనుకున్నాము కానీ అక్కడ లేవండి, ఆల్రెడీ బుక్ అయిపోయినాయి, ఇవిగోండి మీకు ఇస్తున్నానని చెప్పి ఎక్కడ మనకు చూపించారో ఆ స్థలం ఇవ్వకుండా వేరే స్థలంలో తీసుకువెళ్ళి మనల్ని ఒక పనికిరాని స్థలాన్ని మనకి ఇస్తా ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాము, అక్కడ కూడా మోసపోతూ ఉన్నాము. ఎక్కడ నీతి నిజాయితీ ఉందండి, ఎక్కడ యథార్థత ఉందండి మనుషులలో? ఎందుకు మనుషులు ఇలాగ మోసం చేస్తున్నారని అంటే, ఆదాము దగ్గర నుంచి వచ్చిన స్వభావాన్ని బట్టి మనుషులు ఇంకొక మనిషిని ఈజీగా మోసం చేస్తూ ఉన్నాడు. ఈరోజున నీవు నీ యొక్క ఆస్తిపాస్తుల విషయంలో అన్నదమ్ముల దగ్గర కానీ అక్క చెల్లెళ్ళ దగ్గర కానీ మోసపోయావా? దేవుడు అంటున్నాడు, ఏమి బాధపడవద్దు, దొంగ దోచుకోవటానికి వచ్చాడని తెలిసింది కనుక ఇక మీదట నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, ఇక మీదట నువ్వు మోసపోవద్దు, ఇక సాతానికి ఎక్కడ చోటు లేకుండా నన్ను ఆనుకో, నా మీద ఆనుకో నీవు అని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 6:31 మనం చూస్తే అక్కడ దొంగ దోచుకున్నది ఏడింతలుగా తిరిగి ఇచ్చేటట్లుగా దేవుడు చేస్తాను అని అంటున్నాడు. వాక్యాన్ని మనం హృదయపూర్వకంగా కనుక చదివి స్వీకరించగలిగి దేవుడు చెప్పిన ఆజ్ఞను గైకొని మనం నడవగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు అయి ఉన్నాడు. ఈ రోజున ఏ విషయాల్లో ఎక్కడెక్కడ ఆస్తిపాస్తుల విషయంలో మోసపోయావా, లేకపోతే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో పెట్టి అక్కడ మోసపోయావా? నథింగ్ టు వర్రీ, గాడ్ ఈజ్ దేర్ టు యూ. దేవుడు మన అందరికీ ఆయన బయటికి తీసుకొస్తానంటున్నాడు. ఆ యొక్క ఏ విషయంలో మోసపోయావో దేవుని దగ్గరికి వచ్చి నీవు ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మోసకరమైన గుంటలో నుంచి, నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి, ఆ యొక్క ప్రతి పరిస్థితిలో నుంచి, అననుకూలమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు. సో మనము ఒక యాకోబును తీసుకుంటే, యాకోబు మొత్తం 20 సంవత్సరాలు కొలువు చేస్తాడు లాబాను వాళ్ళ మామ దగ్గర. సో ఆ లేయా కొరకు ఒక 7 సంవత్సరాలు చేస్తాడు, రాహేలు కొరకు 7 సంవత్సరాలు చేస్తాడు, తర్వాత 6 సంవత్సరాలు మందను మేపుతూ చేస్తాడు. ఆ 20 ఇయర్స్ అయిపోయిన తర్వాత మరలా వెనక్కి వస్తాడు. తన అన్న అయిన ఏసావును చూసి భయపడతాడు. ఏసావు ఒక 400 మందిని తీసుకొని ఇదిగో యాకోబుని ఎదుర్కోవటానికి గొప్ప సైన్య సమూహంగా వస్తూ ఉండటం తెలుసుకొని యాకోబు యబ్బోకు రేవు దగ్గర పెనుగులాడటం మొదలు పెడతాడు. దేవుని సన్నిధిలో నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని యాకోబు ప్రార్థన చేశాడు. యాకోబు జీవితంలో ఒకప్పుడు మోసగాడుగా ఉన్నాడు, అక్కడ పెనుగులాడి గెలవటానికి తొడగూడి వసిల్లేటట్లుగా దేవుడు కొట్టినా కూడా నేనైతే నిన్ను విడిచిపెట్టను అని చెప్పి దేవుని పాదాల దగ్గర రాత్రంతా గడిపినప్పుడు దేవుడు తనను ఆశీర్వదించాడు. నీ పేరేంటి అంటే యాకోబు అన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు యాకోబు అని అనబడవు, ఇశ్రాయేలుగా పిలువబడతావు అని అంటున్నాడు. ఈ రోజున నీవు నేను మోసం చేసిన వారిగా మనం ఎక్కడైనా ఉంటే దేవుడు అంటున్నాడు, నేను ఇంకా ఆ విధంగా నిన్ను పిలవను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నా దగ్గరికి వచ్చి ఉన్నది ఉన్నట్లు కనుక నా దగ్గర పంచుకుంటే, నువ్వు నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు నా దగ్గరికి వస్తే నేను నిన్ను గొప్ప చేస్తాను, నీ యొక్క ప్రతి పాపము, ప్రతి శాపము, ప్రతి దోషము, ప్రతి సంకటము నేను నిన్ను విడిపించి ఆ సంకటాలన్నింటి నుంచి విడిపిస్తాను అని చెప్పి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగన యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. 12 గోత్రాలు యాకోబు దగ్గర నుంచి రావటానికి దేవుడు సహాయం చేశాడు. అంత గొప్ప విజయాన్ని యాకోబుకి దేవుడు ఇచ్చాడు. ఈ రోజున ఏసావు తర్వాత కాంప్రమైజ్ అయ్యి ఆ యాకోబు ఎప్పుడైతే అలా పెనుగులాడి గెలిచాడో ఏసావు యొక్క మనసును దేవుడు మార్చి ఏసావు చక్కగా రిసీవ్ చేసుకున్నాడు యాకోబుని.
ఈరోజు నువ్వు ఎవరిని చూసి భయపడుతూ ఉన్నావు? నీ జీవితంలో ఎవరిని ఎదుర్కోవటానికి భయపడుతూ ఉన్నావు? ఒకవేళ నీవెవరినన్నా మోసం చేస్తే, నీవు దేవుని దగ్గరికి వచ్చి నీ యొక్క పాపమును ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఆయన ఖచ్చితంగా మనల్ని దుర్నీతుల నుంచి తప్పిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. సో ఒక యాకోబుని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మనల్ని ఆశీర్వదించాలి అని అనుకుంటా ఉన్నాడు. ఏ విషయంలో నువ్వు మోసపోయావో, ఏ విషయంలో నువ్వు మోసం చేసావో దేవుని దగ్గరికి వచ్చి ఉన్నది ఉన్నట్లుగా కనుక దేవుని సన్నిధిలో ఒప్పుకొని కనుక విడిచిపెడితే, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనిక్రమ పొందుతాడు అని మనం చదువుతున్నాం సామెతల్లో. సో ఈరోజున నీ యొక్క జీవితంలో ఏ విషయంలో నువ్వు మోసపోయినా, ఏ విషయంలో నువ్వు ఒకవేళ మోసం చేసే విధముగా నీ యొక్క జీవితం ఉన్నా దేవుని దగ్గరికి వస్తావా? ఈరోజు ఒప్పుకుంటావా? దేవుడు వాటి నుంచి తప్పిస్తానంటున్నాడు. ప్రసంగి గ్రంథం 2:26 కూడా దైవ దృష్టికి అనుకూలమైన వ్యక్తి కంట ఇవ్వటం కోసం ప్రయాసపడి పోగు చేసే యొక్క ఆ యొక్క పనిని పాపాత్ముడికి నిర్ణయించాడు అని మనం చదువుతూ ఉన్నాం. సో ఈరోజున మనకి దేవుడు ఎటు నుంచి తీసుకొస్తాడో, మనకి రావలసిన అమౌంట్ని, ఇవ్వవలసిన అమౌంట్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ఇవ్వవలసిన వారికి ఇవ్వచ్చు, నీకు రావలసిన అమౌంట్ నీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ఇవ్వటం కోసం వేరొక పాపాత్ముడికి ఆ యొక్క పనిని అప్పగిస్తాను అని అంటున్నాడు. దేవుని ఎరగని ప్రజలు, దేవుని ఎరిగిన వారి కొరకు దాచిపెట్టి తీసుకొచ్చి మనకి ఇచ్చేటట్లుగా దేవుడు చేస్తాను అని అంటున్నాడు. తర్వాత లాటరీ విషయంలో చాలామంది మోసం చేస్తూ ఉన్నారండి. లాటరీలు చూపించటం వాటి విషయంలో కూడా చాలామంది మోసం చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్ఫనేజ్ సెంటర్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపించేవారు కూడా, ఆర్గనైజేషన్స్ నడిపించేవారు కూడా అలాగన మోసం చేస్తూ ఉన్నారు. అదంతా కూడా దేవుడి దగ్గర ఒకనొక దినాన్న ప్రతి ఒక్కరము లెక్కప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. మన జీవితంలో యథార్థవంతముగా ప్రవర్తించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యథార్థవంతముగా ప్రవర్తించే వారంట దేవునికి ఇష్టులుగా ఉంటారు అని సామెతలు మనం చదువుతున్నాం. ఈరోజున యథార్థవంతముగా నీవు ప్రవర్తించగలిగితే, నీలో ఉన్న మోసాన్ని గనక విడిచిపెట్టడానికి ఇష్టపడితే దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. అలాగనే మనం అపోస్తల కార్యాలు 5:1 మనం గనక చూస్తే అక్కడ అననీయ, సప్పీర అని ఇద్దరు భార్యాభర్తలు మనం చూస్తాం. అననీయ ఒక భూమిని అమ్ముతాడు, దాంట్లో నుంచి డబ్బులు వచ్చిన వాటిల్లో కొంతేమో అపోస్తల పాదాల దగ్గర తీసుకొస్తాడు, కొంతేమో దాచుకుంటాడు. అప్పుడు పేతురు చాలా చక్కటి మాట అడుగుతూ ఉన్నాడండి. పేతురు ఏమంటున్నాడు, అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని వానితో చెప్పాను. ఆ మాటలు వినుచుండగానే అతను ప్రాణం విడిచెను అని చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే అబద్ధం చెప్పాడో, ఎప్పుడైతే దేవుని ఎదుట మోసం చేశాడో, ఆ మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం చెప్పాడు గనక అతను ఆ యొక్క అబద్ధం చెప్పడానికి బట్టి అతను ప్రాణము విడిచిపెట్టవలసి వచ్చింది. మరి తన భార్య వచ్చింది తర్వాత సప్పీర. ఆ సప్పీరతో అంటున్నాడు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి అని అంటున్నాడు. సో వెంటనే ఆమె కూడా అతని పాదాల యొద్ద పడి ప్రాణం విడటం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున మన జీవితంలో కూడా ఎక్కడైనా ఇలాంటి మోసపూరితమైన అక్కడ ఇవ్వవలసిన దశమ భాగం విషయంలో కానీ, ఎక్కడైనా నువ్వు నేను దొంగతనం చేస్తున్నామా దేవుని సన్నిధిలో నుంచి, దేవునికి ఇవ్వవలసినది ఇవ్వకుండా ఎక్కడైనా దేవుణ్ణి మోసం చేస్తున్నామా? మనుషుల్నే కాదు దేవుణ్ణి కూడా మోసం చేసిన ఈ యొక్క అననీయ సప్పీరాల విషయంలో ఏం జరిగిందో చూసాం. ఇందాక యాకోబుకి ఏం జరిగిందో చూసాము. యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎలా ఆశీర్వదించబడ్డాడో చూసాము. ఇక్కడ అననీయ సప్పీర దొంగలించినప్పుడు, ఆ యొక్క భూమి వెలలో కొంత దాచుకున్నప్పుడు వీరిద్దరి జీవితంలో అక్కడికక్కడే స్పాట్లో వాళ్ళు చనిపోవటం చూస్తూ ఉన్నాం. ఈరోజున ఎవరిని నువ్వు మోసం చేసి గెలవాలనుకుంటున్నావు? నీవు మోసం చేస్తే గెలవటానికి నీవు ఎక్కడ నీవు వచ్చి నీ యొక్క జీవితాన్ని మోసం చేసినప్పుడు నీవు గెలవటం అనేది అసాధ్యం, గుర్తుపెట్టుకోవాలి. సో మన జీవితంలో ఎక్కడ మోసము అనేది చేయకుండా నీతిగా యథార్థవంతంగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. Galati 6:7-10 చూస్తే, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అంటున్నాడు. సో మనం మోసపోవద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు వెక్కిరింపబడడు అని చెప్తున్నాడు. మనుషులు ఏమి విత్తుతారో ఆ పంటనే కొయ్యాలి. సో ఈ రోజు నువ్వు ఎటువంటి విత్తనాలు విత్తుతున్నావు? దేవుడు అంటున్నాడు, నువ్వు విత్తే విత్తనాలను బట్టే నీకు పంట వస్తుంది. సో మంచి విత్తనాలు విత్తుతున్నావా, చెడ్డ విత్తనాలు విత్తుతున్నావా? మంచి విత్తనాలు మంచి నేలను పడేటట్లుగా నువ్వు విత్తితే ఒకనొక రోజున ఫలం నీకు కలుగుతుంది.
సో హైబ్రిడ్ విత్తనాలు విత్తినప్పుడు హైబ్రిడ్ పంట వస్తుంది, మామూలు నాసురకం విత్తితే నాసురకమైన పంటే వస్తుంది, మామూలు విత్తనాలు విత్తితే మామూలు పంటే వస్తుంది. సో వాట్ వీ సౌ దట్ వీ షుడ్ రీప్. సో బీ కేర్ఫుల్ బిఫోర్ యూ సౌ. సో అందుకనే మంచి విత్తనాల్ని మనం విత్తుతూ వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఒకనొక రోజున మనం మేలు చేయుట ఎందు విసకకుండా ఉంటే మనకు తగిన కాలమందు పంట కోస్తాము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయం అనే పంటను కోస్తాడు అని చూస్తూ ఉన్నాం. ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్లెష్. అలాగనే ఆత్మను బట్టి విత్తువాడు తన ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయను. ఇఫ్ యు వాంట్ ద ఇటర్నల్ లైఫ్, నువ్వు ఎలాంటి విత్తనాలు విత్తుతూ ఉన్నావు, నువ్వు ఎలాంటి పంటను కొయ్యాలనుకుంటున్నావు, ఈరోజు నువ్వేమై ఉన్నావో రేపు అది నువ్వు ఫలం పొందుకుంటావు, ఈరోజు నువ్వేం చేస్తున్నావో దాని ఫలం నీకు రేపు కలుగుతుంది. సో నువ్వు వేసే విత్తనాలను బట్టి నీకు ఫలము వస్తుంది. అలాగే లూకాసు వార్త 6:45 చూస్తే సజ్జనుడు తన హృదయమును మంచి ధన నిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. సో ఈ రోజున నీ యొక్క జీవితంలో నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో నీకు అది ముందుగా తిరిగి వస్తుంది అని గుర్తుపెట్టుకొని చేయమని అంటున్నాడు దేవుడు. సో మంచి విషయాల్లోనూ మనసు ఉంచి చేస్తే నీకు మంచినే దేవుడు ఇస్తాడు. ఒకరిని మోసం చేసి పైకి వద్దామని అనుకుంటే దానివల్ల లాభం కాదు, నష్టం కలుగుతుంది. సో మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏం విత్తును ఆ పంటను కొయ్యను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా ఒక ఆత్మీయ పలుకు మీతో పలకాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను. నీవు దేవునికి లోబడటం ప్రారంభించినప్పుడే నిన్ను దేవుడు తన పనికి వాడుకోవటం ఆరంభిస్తాడు అని ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు. సో ఎప్పుడైతే నువ్వు లోబడి దేవుని సన్నిధిలో యథార్థవంతంగా ప్రవర్తిస్తావో, అలాగన ప్రారంభిస్తావో, దేవుడు నిన్ను వాడుకోవటానికి ప్రారంభిస్తాడు, ఆరంభిస్తాడు. సో ఆర్ యు ప్రిపేర్ టు కమ్ టు గాడ్? ఆర్ యు ప్రిపేర్ టు గ్లోరిఫై హిజ్ నేమ్ ఇన్ యువర్ లైఫ్? ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్, కమ్ అండ్ ప్రే విత్ మీ. Thank you, Jesus, loving Father. We give you all the glory to Master. Thank you, Jesus, for being with us, Lord. Tandri, neeku vandanalu telichesukuntunnam prabha. Meeru maatladithe mem bratukutamu, mee maatalo jeevam undi prabha, nike stotralu. Ee rojuna mosam gurinchi chaala chakkati maatalu prabha nayana vinipimpa chesaru. Vinna prati vyakti tho kuda sootiga teetuga maatladi undi mee naamaanni ganaparchukunnanduku meeku stotralu. ఏ వ్యక్తిని నువ్వు ప్రభా విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము గనక, మీ మాటలు ప్రభా మాకు జీవాన్ని కలుగ చేస్తుంది గనక నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. అయ్యా, అనేక మంది బిడలు అనేక రీతులలో మోసపోతూ ఉన్న దినాల్లో మమ్మల్ని అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. వాక్యము ఎప్పుడైతే మేము చదువుతూ ఉంటామో అది మమ్మల్ని నాయన సేఫ్ జర్నీ మా లైఫ్లో ఇచ్చేదిగా ఉంటుంది గనక మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అని ప్రభా పౌల ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మా ముందర ఒక యాకోబుని తీసుకొచ్చారు. యాకోబు ఎప్పుడైతే పెనుగులాడాడో ప్రభా నీ సన్నిధిలో ఆ యొక్క ఆ పెనుగులాటను బట్టి యాకోబుని మీరు ఆశీర్వదించారు. ఏసావు 400 మందిని తీసుకొచ్చి సైన్యంలాగా వస్తూ ఉన్నారని తెలిసినప్పుడు యాకోబుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆశీర్వదించినట్లుగా ఈ రోజున మేము చేసిన ఆ యొక్క యాకోబు వంటి స్వభావం కలిగిన వ్యక్తుల్ని నాయనా ఇదిగో ఇశ్రాయేలుగా మార్చగలిగిన సర్వశక్తిమంతుని నీడలోకి వచ్చి ఉండగా మా జీవితాల్ని మీరు ప్రభ నాయనా ఇదిగో ప్రభ అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకోవటానికి ఇష్టపడి ఈ విధముగా మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. అలాగనే ప్రభ అననీయ సపీరాల వల్ల మేము ఎక్కడైనా నాయన ఏదైనా మా దగ్గర దాచుకొని కొంత నాయన బయట వారికి ఇచ్చి లేకపోతే అపోస్తల పాదాల దగ్గర పెట్టి మేము కొంత దాచుకునే విధముగా సంఘంలో తండ్రి దశమ భాగాలు దొంగలించే విధముగా మేము ఎక్కడైనా ఉంటే మమ్మల్ని దయతో మరణించి స్వామి అయ్యా ఇదిగో నీది నీకు ఇచ్చి నేను శోధించేవారముగా ఇదిగో ఆకాశపు వాకిళ్ళను విప్పి పటజాలంతో విస్తారమైన ఆశీర్వాదాలు మా జీవితాల్లో పొందుకున్నట్లుగా తండ్రి నాయన మేము నీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం. అలాగనే ప్రభా ఏ యొక్క బిడ్డ తండ్రి ఎంతమంది చేతుల్లో మోసపోయి ఉన్నారో వారి హృదయ అంతరంగములు ఎరిగిన వాడవు, హృదయంలో నాయన ఇదిగో ప్రభా గాయాల్ని కట్టగలిగిన వాడవు, అంతరంగంలో ప్రభా నూతన మనసును ఇవ్వగలిగిన వాడవు, సర్వశక్తిమంతుడివి, నీ నీడకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనన్నావు గనక నిశ్చయముగా ప్రతి ఒక్క బిడ్డతో సూటిగా తేటగా మీరు మాట్లాడి ప్రభా ఆ మోసాన్ని ఒప్పుకొని తండ్రి నాయన ఎప్పుడైతే విడిచిపెడతారో వారి కనుక్రమను పొందుకుంటారు గనక ఎక్కడ ఎవరు చేతులు వారు మోసపోయి ఉన్నారో వారి నిమిత్తము నాయన వారిని క్షమించి దీవించి ఆశీర్వదించినప్పుడు వారి జీవితాల్లో మార్పు కలుగుతుంది గనక
తండ్రి నాయన వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మలుచుపడతాయి కనుక మీరే సహాయము చేసి అట్టి మనసును మా అందరికి కూడా ఇవ్వమని అడుగుచు. మా యొక్క నాయన నీతి మురికి గుడ్డలతో సమానం అంటున్నారయ్యా. అయ్యా, ఒకడు అన్యాయం చేయించున్నాడా వాడు అన్యాయమే చేయనివ్వు, ఒకడు నీతిమంతుడిగా ఉన్నాడా ఆయన నీతిమంతుడిగానే ఉండనివ్వు, ఒకడు పరిశుద్ధుడిగా ఉన్నాడా పరిశుద్ధుడిగానే ఉండనివ్వు. నేను అల్ఫా ఒమేగా ఆది అంతమై ఉన్నాను, మొదటి వాడను కడపటి వాడను, నేను వారి వారి క్రియల చొప్పున నేను వారికి జీతం సిద్ధపరిచి ఉంచాను అని అంటున్నారు. నేను త్వరగా వచ్చుచున్నాను అని మాట్లాడుతున్నారు. 22వ అధ్యాయం ప్రకటనల గ్రంథంలో ప్రభా, నిశ్చయముగా తండ్రి నాయన భయముతో భక్తితో నీ సన్నిధిలో ఒణుకుతో వచ్చినట్లుగా సహాయం చేయమని, మీ కృపను మా ఎడల విస్తరింప చేయమని, వినిన ప్రతి ఒక్క హృదయంలో నాయన ఎక్కడెక్కడ మోసపోయి ఉన్నారో అవి నీ సన్నిధిలో ప్రార్థన చేసి పొందుకునున్నట్లుగా నాయన కృపను దయచేయమని, మమ్మల్ని అందరిని దీవించమని, నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.